RLB PO explanation paper number 52552. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫార్టీ వన్ నుంచి ఉన్నాయి మనం ఫార్టీ వన్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ద యావరేజ్ ఆఫ్ ఎయిట్ అబ్జర్వేషన్స్ వాస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇట్ వాజ్ నోటీస్డ్ లెటర్ దట్ టూ ఆఫ్ దోస్ అబ్జర్వేషన్స్ వర్ రాంగ్లీ టేకెన్ వన్ అబ్జర్వేషన్ వాజ్ ఫోర్టీన్ మోర్ దెన్ ద ఒరిజినల్ వాల్యూ అండ్ ద అదర్ అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ అస్ థర్టీ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ థర్టీన్ వాట్ విల్ బి ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ దోస్ ఎయిట్ అబ్జర్వేషన్స్ మీరు క్లియర్గా గమనించినట్లయితే మొత్తం మీద ఎయిట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి వాటి యొక్క యావరేజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటున్నాడు అందులో ఒక అబ్జర్వేషన్ ని ఫోర్టీన్ మోర్ తీసుకున్నాడంట మరొక అబ్జర్వేషన్ని థర్టీన్ అయితే పొరపాటున థర్టీ వన్గా తీసుకున్నాడంట క్లియర్గా అబ్జర్వ్ చేయండి థర్టీన్ బదులు థర్టీ వన్ తీసుకున్నాడు అంటే ఇంత ఇక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు అంటే డిఫరెన్స్ ఆఫ్ థర్టీ వన్ కమ్మా థర్టీన్ ఈజ్ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ మోర్ తీసుకున్నాడు ఇందాక ఫోర్టీన్ మోర్ తీసుకున్నాడు ఓవరాల్గా గమనించినట్లయితే ఎయిటీన్ ప్లస్ ఫోర్టీన్ టోటల్గా థర్టీ టూ మోర్ తీసుకున్నాడు ఇప్పుడు నేను ని కరెక్ట్ చేయాలంటే ఈ థర్టీ టూ లెస్ చేయాలి ఇప్పుడు లెస్ చేయాల్సింది ఎవరికి అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ కా సెకండ్ అబ్జర్వేషన్కా అంటే కాదమ్మా అన్ని అబ్జర్వేషన్స్కి సేమ్ చేంజ్ జరగాలి కాబట్టి ఎయిట్ అబ్జర్వేషన్స్కి లెస్ చేయాలి థర్టీ టూని సో ఒక్కొక్క అబ్జర్వేషన్కి ఫోర్ లెస్ అవుతుంది థర్టీ టూ బై ఎయిట్ అంటే ఫోర్ కదా ఒక్కొక్క అబ్జర్వేషన్కి ఫోర్ లెస్ అవుతుంది ఆటోమేటిక్గా యావరేజ్ కూడా ఫోర్ లెస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాల్సిన యావరేజ్ ఫోర్ లెస్ అవటం వల్ల ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి వస్తుంది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫార్టీ టూ టూ ఇయర్స్ ఎగో ఎక్సైజ్ వాజ్ ఫైవ్ టైమ్ ఎట్ దట్ టైం నైన్ ఇయర్స్ ఫ్రమ్ విల్ ఇయర్స్ లెస్ దెన్ త్రీ టైమ్స్ ఆఫ్ ఎట్ దట్ వాట్ ఈస్ ఎక్స్ ప్రజెంటేజ్ క్లియర్ గా బిట్టు చూస్తే టూ ఇయర్స్ ఎగో ఎక్స్ వాజ్ ఫైవ్ టైమ్స్ అంటున్నాడు అంటే టూ ఇయర్స్ ఎగో ఎక్స్ ఫైవ్ మల్టిపుల్ లో ఉన్నాడని హింటిచ్చాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఎక్స్ ప్రజంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ప్రతి ఆప్షన్ కూడా ప్రెసెంటేజ్ ఆఫ్ ఎక్స్ రిప్రజెంట్ చేస్తే ఆప్షన్ లోకి వెళ్ళి టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అది ఫైవ్ మల్టిపుల్లా కాదని చెక్ చేస్తే ఆన్సర్ తెలిసిపోతుంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ లోపించ వచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఇది ఫైవ్ మల్టిపుల్ కాదు టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఫైవ్ మల్టిపుల్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు సెకండ్ ఆప్షన్ లోకి వచ్చి టూ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ సిక్స్ నాట్ ఫైవ్ మల్టిపుల్ థర్టీన్ లోకి టూ సబ్ట్రాక్ట్ చేస్తే లెవెన్ అవుతుంది నాట్ ఫైవ్ మల్టిపుల్ సో ఆన్సర్ కూడా కాదు థర్టీ టూ లో టూ సబ్ట్రాక్ చేస్తే థర్టీ అవుతుంది థర్టీ ఫైవ్ మల్టిపుల్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది హోల్డ్ లో పెట్టుకుందాం ట్వంటీ ఫోర్లో లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ట్వంటీ ఫోర్లో లో టూ సబ్ట్రాక్ చేస్తే ట్వంటీ టూ అవుతుంది ఫైవ్ మల్టిపుల్ కాదు ఆన్సర్ కాదు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది రైట్ ఇది ప్రొసీజర్ ప్రకారం చేయాలనుకుంటే ఎలా చేయాలంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా వాడే చెప్తున్నాడు టూ ఇయర్స్ ఎగో ఎక్స్ వాజ్ ఫైవ్ టైమ్స్ వాజ్ ఏజ్ అట్ దట్ టైం సో వై గురించి మాట్లాడుతున్నాడు టూ ఇయర్స్ ఎగో ఎక్స్ గురించి టూ ఇయర్స్ ఎగో మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు ఫైవ్ ఇస్ టు వన్ రేషియోలో ఉన్నారంట ఎప్పుడు టూ ఇయర్ టూ ఇయర్స్ ఎగో నేను వాళ్ళిద్దరు ఏజెస్ని ఏమని మాట్లాడతానంటే టూ ఇయర్స్ ఎగో ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ అని మాట్లాడతా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా టూ ఇయర్స్ ఎగో నుంచి ప్రెజెంటేజ్కి రావాలంటే ప్లస్ టూ ప్లస్ టూ యాడ్ చేయాలి అంటే ప్రెసెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఉంది అలాగే ప్రజెంటేజ్ ఆఫ్ వై ఉంది ప్రెజెంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ అని ప్రెజెంటేజ్ ఆఫ్ వై అంటే ఎక్స్ ప్లస్ టూ అని తర్వాత వాడు ఏమంటున్నాడు అంటే నైన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటున్నాడు ఇక్కడ నుంచి నైన్ ఇయర్స్ తర్వాత అంటే ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఎక్స్ ఏజ్ కావాలంటే ప్లస్ నైన్ యాడ్ చేయాలి ఏజ్ విల్ బి టెన్ ఇయర్స్ లెస్ దెన్ త్రీ టైమ్స్ ఆఫ్ వైస్ ఏజ్ ఎట్ దట్ టైం అంటే వైది కూడా ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఏ కావాలి ఈ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ వై ఏజ్ కి త్రీ టైమ్స్ కంటే టెన్ లెస్గా ఉంటుందంట ఆఫ్టర్ నైన్ ఇయర్స్ ఎక్స్ ఏజ్ అనేది క్లియర్గా గమనించినట్లయితే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది అందులో మనకు కావాల్సిన ఎక్స్ కాదు ఫస్ట్ ఫైవ్ ఎక్స్ కనుక్కోవాలి ఫైవ్ ఎక్స్ కనుక్కుంటే ఎక్స్ యొక్క టూ ఇయర్స్ ఎగో ఏజ్ వస్తుంది మనకు కావాల్సిన ప్రెజెంటేజ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ కనుక్కోవాలి ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ మన ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫార్టీ త్రీ

ద ఓవరాల్ ప్రాఫిట్ వాజ్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటుంది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు టూ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎలిగేషన్ ప్రిఫర్ చేయొచ్చు ఎస్ ఎలిగేషన్ వేసేటప్పుడు ఫస్ట్ పార్ట్ మీద వచ్చిన ప్రాఫిట్ ట్వంటీ పర్సెంట్ సేల్స్ ఇస్ వన్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ పార్ట్ మీద లాస్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ దెన్ సేల్స్ ఈజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఓవరాల్గా ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అవుతుంది సారీ సేల్స్ అవుతుంది గమనించండి క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూస్ కాస్ట్ ప్రైసెస్ యొక్క రేషియో వస్తుంది అబ్జర్వ్ చేయండి క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తే వన్ వన్ నాట్ ఫైవ్కి డిఫరెన్స్ ఎంత అని చెక్ చేస్తే ఫిఫ్టీన్ అవుతుంది అలాగే వన్ నాట్ ఫైవ్ కి ఎయిటీ ఫైవ్కి డిఫరెన్స్ ట్వంటీ అవుతుంది ఈ రెండింటిని రేషియో వైస్ క్యాన్సిల్ చేస్తే ఫైవ్తో ఫోర్ టైమ్స్ ఫైవ్తో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఆర్టికల్ బి యొక్క కాస్ట్ పార్ట్స్ త్రీ పార్ట్స్ టోటల్ కాస్ట్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు ఫోర్టీన్ థౌజండ్ అని ఇచ్చాడు అంటే ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ పార్ట్స్ అయితే ఇందులో మనకి ఏది కావాలి ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ పార్ట్స్ కావాలి అంటే ఫోర్ పార్ట్స్ కావాలి క్యాన్సిల్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ పార్ట్స్ అయితే ఈ సెవెన్ టూ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఫోర్ టూ టైమ్స్ ఎయిట్ థౌసండ్ అవుతుంది ఎయిట్ థౌసండ్ ఫిఫ్త్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నంబర్ ఫార్టీ ఫోర్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్టెడ్ ఫోర్ థౌసండ్ బి ఇన్వెస్టెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఇన్వెస్టెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ ఏ ఇన్వెస్టెడ్ ద మనీ వాజ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ సి ఇన్వెస్టెడ్ ద మనీ ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ బి ఇన్వెస్టెడ్ ద మనీ వాజ్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ ఏ ఇన్వెస్టెడ్ ద మనీ ఎట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై బి అండ్ ఏ వాజ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాట్ వాజ్ ద టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లియర్గా బిట్టు బిట్ గమనించినట్లయితే పార్ట్నర్షిప్ ఈజీగా చేయొచ్చు రండి సో ఏ అనేవాడు స్టార్ట్ అయింది ఫోర్ థౌజండ్ తో బి అనేవాడు స్టార్ట్ అయింది ట్వెల్వ్ థౌజండ్ తో సిడు స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ తో స్టార్ట్ అయ్యారు ఇది వాళ్ళ యొక్క క్యాపిటల్స్ రైట్ ఇప్పుడు వాళ్ళ టైం పీరియడ్స్ రాయాలి ఏ ఇన్వెస్టెడ్ ద మనీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ సి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టైమ్స్ అంటే త్రీ ఫోర్త్ ఆఫ్ సి అని అంటే సి అనేవాడు ఫోర్ పార్ట్స్ ఆఫ్ టైం ఉంటే ఏ అనేవాడు త్రీ పార్ట్స్ ఆఫ్ టైం ఉన్నాడని అర్థం తర్వాత గమనించినట్లయితే ద టైమ్ పీరియడ్ ఫర్ విచ్ బీ ఇన్వెస్టెడ్ ద మనీ వాజ్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అంటే త్రీ బై టూ టైమ్స్ ఆఫ్ ద టైం పీరియడ్ ఫర్ విచ్ ఏ ఇన్వెస్టెడ్ ఏలో లో త్రీ బై టూ టైమ్స్ ఉన్నాడు ఏ టైం పీరియడ్ లో త్రీ బై టూ టైమ్స్ ఉన్నాడు సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఏ టైం పీరియడ్ త్రీ ఇందులో త్రీ బై టూ టైమ్స్ అంటే త్రీలో త్రీ బై టూ టైమ్స్ అంటే ఇలా వెయ్యాలి ఇప్పుడు నేను క్యాపిటల్ ఇంటూ టైం టైమ్ రాసేస్తాను కాబట్టి ప్రాఫిట్స్ వచ్చింది క్యాన్సిల్ చేద్దాం ఈ టూని ని ఫస్ట్ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ చేద్దాం రైట్ నాకు అన్ని చోట్ల సిక్స్ అనేది కామన్ గా కనిపిస్తుంది సిక్స్ క్యాన్సిల్ చేస్తున్నా ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ లో సిక్స్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ సిక్స్ క్యాన్సిల్ అయిపోయింది రిమైనింగ్ ఏం మిగిలింది అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ మిగిలింది ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ సిక్స్టీలో సిక్స్ టెన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది రైట్ ఏ క్యాపిటల్ సారీ ఏ ప్రాఫిట్ పార్ట్స్ టూ పార్ట్స్ బి ప్రాఫిట్ నైన్ పార్ట్స్ సి ప్రాఫిట్ టెన్ పార్ట్స్ టోటల్ వచ్చేసరికి ట్వంటీ వన్ పార్ట్స్ అయింది గమనించండి ఇది ఎవరి ప్రాఫిట్ అని చూస్తే సమ్ ఆఫ్ బి అంటే పార్ట్స్ 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 అవుతుంది సో అనేది అయితే అందులో మనకు కావాల్సింది టోటల్ షేర్ ఆఫ్ టోటల్ షేర్ కావాలి కదా అంటే ట్వంటీ వన్ పార్ట్స్ కావాలి గమనించండి రైట్ ఈ జీరోని లెవెన్ అనే ఆర్డ్ నెంబర్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మిగులుతుంది జీరోని పక్కన పెట్టేసేయండి తర్వాత యూనిట్స్ మాట్లాడదాం ఫైవ్ ఇన్ టూ వన్ ఫైవ్ న్యూమినేటర్ లో ఫైవ్ ఉంది డినామినేటర్ లో యూనిట్స్ ప్లస్ వన్ ఉంది వన్ ఫైవ్ అవ్వాలంటే ఫైవ్ అవుతుంది సో ఎండ్ విత్ ఫిఫ్టీ మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ Five cylindrical pillars of temple were to be painted at the cost of four rupee per square feet. ఎట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇఫ్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ పిల్లర్ అండ్ ద హైట్ ఆఫ్ ఈచ్ పిల్లర్ ఇస్ టు ఫార్టీ హౌ మచ్ డస్ ద రేడియస్ ఆఫ్ ద పిల్లర్ మెజర్ ఇక్కడ క్లియర్ గా గమనించండి ఒక టెంపుల్ కి ఫైవ్ సిలిండర్కల్ పిల్లర్స్ ఉన్నాయి వాటికి పెయింట్ వేద్దాం అనుకున్నాడు టోటల్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు పర్ స్క్వేర్ ఫీట్ కి అయ్యే కాస్ట్ ఫోర్ రూపీస్ అని చెప్పాడు ఈచ్ పిల్లర్ యొక్క రేడియస్ సెవెన్ పార్ట్స్ హైట్ ఫార్టీ పార్ట్స్ అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమని రేడియస్ ఆఫ్ ఈచ్ పిల్లర్ కనుక్కోమన్నాడు సో రేడియస్ ఆఫ్ ఈచ్ పిల్లర్ సెవెన్ పార్ట్స్ ఉంది కాబట్టి ఆన్సర్ సెవెన్ మల్టిపుల్ అవ్వాలి ఆప్షన్ లో చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని కూడా సెవెన్ మల్టిపుల్స్ ఏ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ చేయాల్సి వస్తుంది రైట్ చేద్దాం ఒకసారి క్లియర్ గా గమనించినట్లయితే టోటల్ కాస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టోటల్ కాస్ట్ బై పర్ స్క్వేర్ ఫీట్కి కయ్యే కాస్ట్ రాస్తే ఏ ప్లేస్లో అయితే పెయింట్ వేసాడో ఆ ప్లేస్ యొక్క ఏరియా వస్తుంది వీడు పెయింట్ వేసింది సిలిండ్రికల్ పిల్లర్ పార్ట్స్కి అంటే ఫైవ్ సిలిండ్రికల్ పిల్లర్ పార్ట్స్కి రైట్ అది టెంపుల్లో కదా పిల్లర్ ఎలా ఉంటుంది అన్నట్లయితే ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి గ్రౌండ్ పార్ట్కి అప్పర్ పార్ట్కి పెయింట్ వేయటం కుదరదు లేటరల్ సర్ఫేస్ ఏరియాకి మాత్రమే పెయింట్ వేయడం కుదురుతుంది అలా ఎన్ని పిల్లర్స్కి వేశాడంటే ఫైవ్ పిల్లర్స్కి వేశాడు రైటా ఇప్పుడు నేను గమనించండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బై ఫోర్ వేస్తే ఫైవ్ పిల్లర్స్ యొక్క కర్వడ్ సర్ఫేస్ ఏరియా ఆరు లీటర్ సర్ఫేస్ ఏరియా వస్తుంది దీన్ని గనక బై ఫైవ్ చేసినట్లయితే ఇప్పుడు ఈచ్ పిల్లర్ యొక్క కర్వడ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది ఈచ్ పిల్లర్ యొక్క కర్వడ్ సర్ఫేస్ ఏరియా అంటే టూ ఇంటూ పై ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ సో టూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే మనకు తెలియదు ఫైండ్ అవుట్ చేయాలి సెవెన్ పార్ట్స్ ఉంది కాబట్టి సెవెన్ ఎక్స్ అనుకుందాం హైట్ అంటే ఫార్టీ పార్ట్స్ ఉంది కాబట్టి ఫార్టీ ఎక్స్ అనుకుందాం గమనించండి రైట్ పాయింట్ చేద్దమైంది దీంట్లో సెవెన్ ఎక్స్ అనుకుంటే ఆన్సర్ వస్తుంది ఎస్ క్యాన్సిల్ చేద్దాం అబ్జర్వ్ చేయండి ఇదిగో చూడండి సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది రైట్ ఇంకా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఏమన్నా ఉందా అంటే ఎస్ ట్వంటీ టూ ఫోర్ టైమ్స్ ఎయిటీ ఎయిట్ క్యాన్సిల్ అయిపోయింది టెన్ ఉంది ఇంకా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఏమన్నా ఉందా అన్నట్లయితే ఇక్కడ టూ ఉందమ్మా టూ అనేది ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఈ ఫైవ్ 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 క్యాన్సిల్ అయిపోయింది ఫైనల్గా ఎక్స్ టూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఉంది అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది వన్ బై టూ అంటే పాయింట్ ఫైవ్ అవుతుంది మనకు కావాల్సింది సెవెన్ ఎక్స్ కదా సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుతుంది సో రేట్ పీచ్ పిల్లరీస్ త్రీ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది అది ఏమైనా ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఏ ప్రాజెక్ట్ కెన్ బి కంప్లీటెడ్ బై ట్వెల్వ్ ఉమెన్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ సెవెన్ ఉమెన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ దే లెఫ్ట్ అండ్ టెన్ మెన్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ టోటల్ థర్టీ టూ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ ఎయిట్ మెన్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఇక్కడ మీరు క్లియర్ గా గమనించినట్లయితే ట్వెల్వ్ ఉమెన్ ట్వంటీ ఎయిట్ డేస్ చేయగలరు సెవెన్ ఉమెన్ స్టార్ట్ చేసి హాఫ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు హాఫ్ ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ దే అప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు దే లెఫ్ట్ అండ్ టెన్ మెన్ కంప్లీట్ రిమైనింగ్ వర్క్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టెన్ మెన్ జాయిన్ అయ్యి రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేశారు ఎన్ని డేస్ లో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే థర్టీ టూ డేస్ లో కంప్లీట్ అయిపోయింది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎయిట్ మెన్ టోటల్ వర్క్ ఎన్ని డేస్ చేస్తారని అడుగుతున్నాడు క్లియర్గా స్టెప్ చూడండి ట్వెల్వ్ ఉమెన్ ట్వంటీ ఎయిట్ డేస్ చేయాలనుకున్న వర్క్ ని సెవెన్ ఉమెన్ చేశారు ఎన్ని డేస్ చేస్తారో కనుక్కుందాం సో క్యాన్సిల్ చేసినట్లయితే సెవెన్తో తో ఫోర్ టైమ్స్ ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ అంటే ఫార్టీ ఎయిట్ డేస్ కంప్లీట్ గా సెవెన్ ఉమెన్ వర్క్ చేస్తుంటే ఫార్టీ ఎయిట్ డేస్ పట్టుండేది కానీ వాళ్ళు హాఫ్ ఆ వర్కే చేశారు కాబట్టి కేవలం ట్వంటీ ఫోర్ డేస్ మాత్రమే చేశారు గమనించండి వాళ్ళు చేసింది ఓన్లీ ట్వంటీ ఫోర్ డేస్ కానీ వర్క్ ఎన్ని డేస్ కి అయిపోయిందని చెప్పాడు థర్టీ టూ డేస్కి అయిపోయిందని చెప్పాడు సో టోటల్ గా థర్టీ టూ డేస్ వర్క్ లో స్టార్టింగ్ ఏ సెవెన్ ఉమెన్ ట్వంటీ ఫోర్ డేస్ చేసేసారు ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉందంటే ఇంకా ఎయిట్ డేస్ ఉంది ఈ రిమైనింగ్ ఎయిట్ డేస్ వర్క్ ఎవరు చేశారంటే ఈ టెన్ మెన్ వచ్చి చేశారు గమనించండి టెన్ మెన్ వచ్చి చేశారు అంటే హాఫ్ ఆ వర్క్ని టెన్ మెన్ ఎయిట్ డేస్ చేయగలుగుతున్నారు అంటే ఫుల్ వర్క్ టెన్ మెన్ సిక్స్టీన్ డేస్ చేయగలుగుతున్నారని అర్థం క్లియర్గా అబ్జర్వ్ చేయండి టెన్ మెన్ ఫుల్ వర్క్ని సిక్స్టీన్ డేస్ చేయగలిగితే ఎయిట్ మెన్ ఫుల్ వర్క్ని ఎన్ని డేస్ చేయగలుగుతారు అనేదే కదా మన క్వశ్చన్ సో క్యాన్సిల్ చేస్తే సిక్స్టీన్లో ఎయిట్ టూ టైమ్స్ టెన్ ఇన్ టూ టూ అంటే ట్వంటీ డేస్ చేస్తారు ఎయిట్ మెన్ సో ట్వంటీ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా చెక్ చేసుకోండి రైట్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ రింకీ స్పెండ్స్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ఆర్ మంత్లీ ఇన్కమ్ ఇన్ పేయింగ్ బిల్స్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ ఆన్ షాపింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ గుడ్స్ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ షీ ఇన్వెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద రెస్టివ్ రేషియో ఆఫ్ ఎయిటీ టు త్రీ ఇఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వస్తా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ హౌ మచ్డ్ షీ స్పెండ్ ఆన్ పేయింగ్ బిల్స్ క్లియర్ గా గమనించండి రింకీ ఎయిటీన్ పర్సెంట్ బిల్స్ పే చేయడానికి ఉపయోగిస్తుంది ట్వంటీ టూ పర్సెంట్ ఏమో హౌస్ హోల్డ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తుంది ఎయిటీన్ ప్లస్ ట్వంటీ టూ అక్కడికి ఫార్టీ పోయింది రిమైనింగ్ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ అంటున్నాడు అంటే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ పోతే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఈ సిక్స్టీ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ని మ్యూచువల్ ఫండ్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ కి ఎయిటీ టూ త్రీ రేషియోలో స్పెండ్ చేసింది ఎయిటీ టూ త్రీ రేషియో అంటే టోటల్ లెవెన్ పార్ట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ని ని ఎయిటీస్ టు త్రీ రేషియోకి స్ప్రెడ్ చేసింది అంటే లెవెన్ పార్ట్స్కి స్ప్రెడ్ చేసింది సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ని లెవెన్ పార్ట్స్కి పంచితే ఈచ్ పార్ట్కి ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఎయిట్ పార్ట్స్కి ఎయిట్ ఫైవ్స్ ఫార్టీ పర్సెంట్ వస్తుంది త్రీ పార్ట్స్ కి త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఒక పాయింట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఫార్టీ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టింది ఎందులో అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ అంటే సిక్స్టీలో సో సిక్స్టీలో ఫార్టీ పర్సెంట్ వేస్తే మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది సిక్స్టీలో ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది ఇఫ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ హౌ మచ్ డిషి స్పెండ్ ఆన్ పేయింగ్ బిల్స్ ఇక్కడ క్లియర్ గా గమనించండి మ్యూచువల్ ఫండ్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి మ్యూచువల్ ఫండ్ అమౌంట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ లో ఫార్టీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ అవుతుంది సో సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది టోటల్ శాలరీ కాదు బిల్స్ అమౌంట్ కనుక్కోమన్నాడు బిల్స్ అమౌంట్ ఈస్ ఎయిటీన్ పర్సెంట్ సో ఎయిటీన్ పర్సెంట్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ట్వంటీ ఫోర్ తో త్రీ టైమ్స్ ఎయిటీన్ త్రీ టైమ్స్ ఈజ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ అవుతుంది అలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ కెల్పోదాం బిట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఏ మాక్ ఇస్ ప్రిపేర్ బై యాడింగ్ ట్వంటీ ఫైవ్ లీటర్ ఆఫ్ పైనాపిల్ జ్యూస్ ట్వంటీ లీటర్ ఆఫ్ గోవా జూస్ అండ్ ఫిఫ్టీన్ లీటర్ ఆఫ్ కివీ జూస్ ఇన్ ఎసెల్ ట్వంటీ ఫోర్ లీటర్ ఆఫ్ దిస్ మాక్ టైల్ ఇస్ అవుట్ ఫ్రమ్ ద వెసల్ అండ్ త్రీ లీటర్ ఆఫ్ ఈచ్ ప్యూర్ గోవా జూస్ అండ్ ప్యూర్ కివీ జ్యూస్ ఇస్ యాడెడ్ టు దెసల్ వాట్ ఈస్ ద రిజల్ట్ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ పైనాపిల్ గోవా అండ్ కివి ఇన్ ద వెసల్ ఆఫ్టర్ ద రిప్లేస్మెంట్ ఇక్కడ మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఒక మాక్ టైల్ ప్రిపేర్ చేస్తున్నాడు అందులో ట్వంటీ ఫైవ్ లీటర్ ఆఫ్ పైనాపిల్ ని అలాగే ట్వంటీ లీటర్ ఆఫ్ గోవా జ్యూస్ ని అండ్ ఫిఫ్టీన్ లీటర్ ఆఫ్ కివీ తీసుకుంటున్నాడు రైట్ ట్వంటీ ఫైవ్ మొత్తం యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ లీటర్ అవుతుంది టోటల్ మాక్ టైల్ ఎంత అవుతుందంటే సిక్స్టీ లీటర్ మిక్చర్ అవుతుంది అందులో నుంచి ట్వంటీ ఫోర్ లీటర్ విత్డ్రా చేసాడు సిక్స్టీలో నుంచి ట్వంటీ ఫోర్ విత్ డ్రా చేస్తే ఇంకా థర్టీ సిక్స్ లీటర్స్ మిక్చర్ ఉంటుంది రైట్ ఈ మిక్చర్లోకి ఈ మిక్చర్ ఉన్న వెసల్లోకి త్రీ లీటర్ ఆఫ్ ఈచ్ ప్యూర్ గోవా జ్యూస్ని ప్యూర్ కివీ జ్యూస్ని యాడ్ చేశాడు అదొక త్రీ లీటర్ ఇదొక త్రీ లీటర్ యాడ్ చేశాడు అంటే సిక్స్ లీటర్ యాడ్ చేశాడు ఈ మిగిలిన మిక్చర్ థర్టీ సిక్స్కి సిక్స్ లీటర్ ఆఫ్ మిక్చర్ని ఏదైతేనేమి కివీ అండ్ గోవాని యాడ్ చేశాడు అదే వెసల్లోకి అంటే ఫైనల్గా ఫైనల్ మిక్చర్ ఎంత ఉందంటే ఫార్టీ టూ లీటర్ ఉంది ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది కూడా ఆ ఫైనల్ వెసల్లో ఉన్న మాక్ టైల్లో రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మన దగ్గర ఫైనల్ మిక్చర్ యొక్క టోటల్ ఉంది రేషియో యొక్క టోటల్ కనుక ఈ ఫార్టీ టూని డివైడ్ చేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది వాడు అనుకోమంది కూడా ఫైనల్ మిక్చర్ యొక్క రేషియోనే కదా రైట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లోకి వస్తే టోటల్ పార్ట్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ ప్లస్ ఫోర్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ఫార్టీ టూని డివైడ్ చేస్తుంది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది హోల్డ్లో పెట్టుకుందాం సెకండ్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ త్రీ క్యాన్సిల్ చేయదు సో థర్డ్ ఆప్షన్ వచ్చినట్లయితే ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ క్యాన్సిల్ చేయదు నెక్స్ట్ ఇది కూడా అంతే థర్టీన్ క్యాన్సిల్ నెక్స్ట్ కూడా క్యాన్సిల్ చేయదు సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఫైనల్ మిక్చర్ని టోటల్ రేషియో ఫైండ్ రేషియో అనేది డివైడ్ చేయాలి ఇది మన మెయిన్ పాయింట్ అమ్మ మీరు గమనించినట్లయితే దీనికి ప్రొసీజర్ వేయాలనుకుంటే ఇలా వెయ్యాలి మీ దగ్గర పైనాపిల్ జ్యూసు మిల్క్ గోవా జ్యూసు అండ్ కివీ ఎలా ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ లీటర్ ఫిఫ్టీ లీటర్లో ఉన్నాయి కాబట్టి అన్నిట్లో ఫైవ్ టేబుల్ ఉంది కాబట్టి ఫైవ్తో క్యాన్సిల్ చేస్తే ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఫైవ్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో పైనాపిల్ జ్యూసు గోవా జ్యూస్ త్రీ కివీ జ్యూస్ ఈ రేషియోలో ఉన్నాయి దీంట్లో నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ విత్డ్రా చేశాడు విత్ డ్రా చేసేటప్పుడు కూడా ఇదే రేషియోలో ఉంటుంది గమనించండి అమ్మ మొత్తము సిక్స్టీ లీటర్స్ అని మాట్లాడుకున్నాం ఆల్ సిక్స్టీ లెటర్స్ అని మాట్లాడుకున్నాం ఇందులో ట్వంటీ ఫోర్ విత్ అయిపోయిందని కూడా మాట్లాడుకున్నాం ఇక రిమైనింగ్ కూడా థర్టీ సిక్స్ కూడా ఏ రేషియోలో ఉంటుందంటే ఈ ఉంటుంది గమనించండి సో థర్టీ సిక్స్ అనేది ట్వెల్వ్ పార్ట్స్కి మిగులుతుంది టోటల్ పార్ట్స్ ఆర్ ట్వెల్వ్ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ పార్ట్స్ సో ట్వెల్వ్ పార్ట్స్కి థర్టీ సిక్స్ మిగిలితే వన్ పార్ట్కి త్రీ మిగులుతుంది అబ్జర్వ్ చేయండి సో ఫైవ్ పార్ట్స్కి ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ మిగులుతుంది ఫోర్ పార్ట్స్కి ఫోర్ త్రీ ట్వెల్వ్ మిగులుతుంది త్రీ పార్ట్స్కి త్రీ త్రీ నైన్ మిగులుతుంది సో మిగిలిన పైనాపిల్ అలాగే గోవా అలాగే కివీ జ్యూసెస్ రాసేసా తర్వాత ఏం చేశాడంటే ఈచ్ గోవా జ్యూస్ని కివీ జ్యూస్ని త్రీ త్రీ లీటర్స్ యాడ్ చేశాడు కదా ఎస్ ట్వెల్వ్ లీటర్కి త్రీ లీటర్ యాడ్ చేశాడు అలాగే నైన్ లీటర్ కివీ జ్యూస్కి త్రీ లీటర్ కివీ జ్యూస్ యాడ్ చేశాడు సో యాడ్ చేసిన తర్వాత చూస్తే పైనాపిల్ ఫిఫ్టీన్ లీటర్స్ అలాగే ఉంది సో గోవా జ్యూస్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ అయింది అలాగే కివీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అయింది ఫైనల్గా వచ్చే ఈ మాక్ టైల్ ఇలా ఈ రేషియోలో ఉంటుంది సో క్యాన్సిల్ చేసినట్లయితే త్రీతో క్యాన్సిల్ అయిపోతుంది త్రీతో ఫైవ్ టైమ్స్ త్రీతో ఫైవ్ టైమ్స్ త్రీతో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఉంది అవర్ ఇస్ ఫైవ్ ఇస్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఇదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫార్టీ నైన్ ద సమ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఇట్స్ అప్స్ట్రీమ్ ఇస్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఇఫ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై బోట్ టు ట్రావెల్ నైన్టీన్ కిలోమీటర్ అప్స్ట్రీమ్ అండ్ ట్వంటీ నైన్ కిలోమీటర్ డౌన్స్ట్రీమ్ ఇస్ ఫోర్ అవర్స్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇక్కడ మీరు గా గమనించినట్లయితే ఒక పాయింట్ సమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్స్ కనుక ఇస్తే మనకి ట్వైస్ ఆఫ్ ఎమ్ ఇచ్చినట్టు గమనించడమా డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ సో ప్లస్ ఎస్ మైనస్ ఎస్ క్యాన్సిల్ అయిపోయి టూ ఎం మిగులుతుంది డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ సమ్ ఇస్తే ట్వైస్ ఆఫ్ ఎమ్ ఇచ్చాడు అలా కాకుండా డిఫరెన్స్ ఇస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి అప్ స్ట్రీమ్ స్పీడ్కి డిఫరెన్స్ ఇస్తే ట్వైస్ ఆఫ్ ఎస్ ఇచ్చాడని ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి సో ట్వైస్ ఆఫ్ ఈస్ ట్వంటీ సారీ ట్వైస్ ఆఫ్ ఎంఈస్ ట్వంటీ ఫోర్ సో ట్వైస్ ఆఫ్ ఎం ట్వంటీ ఫోర్ అయితే ఎంఈస్ ట్వెల్వ్ అవుతుంది స్పీడ్ ఆఫ్ బోట్ స్టిల్ వాటర్ ఇస్ ట్వెల్వ్ కిలోమీటర్ పర్ అవర్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నైన్టీన్ కిలోమీటర్ అప్ స్ట్రీమ్లో లో వెళ్ళాడు ట్వంటీ నైన్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో లో వెళ్ళాడు అలా వెళ్ళడానికి ఫోర్ అవర్స్ పట్టింది అంటున్నాడు స్టెప్ రాస్తున్నాను నైన్టీన్ కిలోమీటర్ అప్ స్ట్రీమ్లో లో వెళ్ళాడు అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ ఎంఈస్ ట్వెల్వ్ ఎస్ తెలీదు ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు నేను డిస్టెన్స్ బై స్పీడ్ రాశాను గమనించండి అలాగే ఈసారి ట్వంటీ నైన్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో లో వెళ్తున్నాడు డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్ ఎం అంటే ట్వెల్వ్ ప్లస్ ఎస్ ఫైండ్అట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు డిస్టెన్స్ వై స్పీడ్ రాశాను కాబట్టి టైము టోటల్ టైము వాడే ఫోర్ అవర్స్ ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ టు ఫోర్ రాశాను ఇందులో ఎస్ అవుట్ చేయాలి ఈ బిట్ని ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం ఎస్ అనేది ఆప్షన్లో ఉంటుంది వెరిఫికేషన్ చేద్దాం ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఫోర్ ఇంటీజర్ పార్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ట్వెల్వ్ లోంచి ఎస్ సబ్ట్రాక్ చేస్తే నైన్టీన్ మల్టిపుల్ అవుతుంది ట్వెల్వ్కి ఎస్ని యాడ్ చేస్తే ట్వంటీ నైన్ మల్టిపుల్ రావాలి అలాంటి పాజిబిలిటీ కోసం వెతుకుతాం అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆప్షన్లోకి వెళ్ళి ట్వెల్వ్లో నుంచి ఎస్ని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం అలా సబ్ట్రాక్ట్ చేయగా నైంటీన్ మల్టిపుల్ ఏదో అది మన ఆన్సర్గా తీసుకుందాం ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి టూ తీసుకున్నాను టూ ట్వెల్వ్ మైనస్ టూ అంటే టెన్ టెన్ ఈజ్ నాట్ నైన్టీన్ మల్టిపల్ నెక్స్ట్ ఆప్షన్ వన్ సో ట్వెల్వ్ మైనస్ వన్ అంటే లెవెన్ లెవెన్ ఈజ్ నాట్ నైన్టీన్ మల్టిపుల్ నెక్స్ట్ ఆప్షన్ త్రీ ట్వెల్వ్ మైనస్ త్రీ సో ట్వెల్వ్ మైనస్ త్రీ అంటే నైన్ అవుతుంది నైన్ కూడా నైన్టీని క్యాన్సిల్ చేయలేదు నెక్స్ట్ ఆప్షన్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ పోతే నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎస్ నైన్ పాయింట్ ఫైవ్ అనేది నైన్టీన్ని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి క్లియర్గా గమనించండి ఇదే మన ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ

స్కీమ్ ఇ లో టెన్ పర్సెంట్ చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్నారు స్కీమ్ బిలో ట్వంటీ పర్సెంట్ చొప్పున కాంపౌండ్ ఇంట్రస్ట్ లో ఉన్నారు రెండు స్కీమ్స్ లో కూడా టూ ఇయర్స్ ఏ ఉన్నారు మనతో ఇంకో మాట చెప్పాడు ద డిఫరెన్స్ ఇన్ అమౌంట్స్ రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ టూ ఇయర్స్ ఫ్రమ్ స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి ఈజ్ టూ అది ఏంటి అంటే రెండు స్కీమ్స్ కి మధ్య ఉన్న అమౌంట్స్ రిసీవ్ చేసుకున్న దాని యొక్క డిఫరెన్స్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి స్కీమ్ బీలో ఎంత ఇన్వెస్ట్ చేశాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్లియర్ గా ఒక పాయింట్ గమనించండి క్యాలిక్యులేషన్ కన్వీనియం కోసం స్కీమ్ ఏ లో సెవెన్ పార్ట్స్ కాదు సెవెన్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేశాడని మాట్లాడదాం స్కీమ్ బిలో నైన్ పార్ట్స్ కాదు నైన్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం స్కీమ్ ఏ లో టూ ఇయర్స్ కి టెన్ పర్సెంట్ వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్వంటీ వన్ పర్సెంట్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ కి ట్వంటీ వన్ పర్సెంట్ అంటే ట్వంటీ వన్ సెవెన్ టైమ్స్ వన్ ఫార్టీ సెవెన్ ఇంట్రెస్ట్ వస్తుంది నాకు కావాల్సింది ఇంట్రెస్ట్ కాదు ఎమౌంట్ అమౌంట్ అంటే ప్లస్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇది ఎక్కడ స్కీమ్ ఏ రిసీవ్ చేసుకునే అమౌంట్ అలాగే స్కీమ్ బిలో నాకు ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది టూ ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సో టూ ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది నైన్ హండ్రెడ్కి ఫార్టీ పర్సెంట్ అంటే త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అంటే థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ప్లస్ థర్టీ సిక్స్ అంటే త్రీ నైంటీ సిక్స్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ కాదు అమౌంట్ కావాలి సో టోటల్గా యాడ్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ వస్తుంది గమనించండి రైట్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్కి స్కీ బి యొక్క ఎమౌంట్ కి స్కీమ్ ఏ యొక్క అమౌంట్ కి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సబ్ట్రాక్ట్ చేద్దాం సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీన్ మైనస్ సెవెన్ అంటే నైన్ అవుతుంది ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ అవుతుంది ట్వెల్వ్ మైనస్ ఎయిట్ అంటే ఫోర్ అవుతుంది ఇది మన లెక్క ప్రకారం స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి అమౌంట్స్ డిఫరెన్స్ వాడు ఎంత ఇచ్చాడు దిస్ ఇస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ అని ఇచ్చేసాడు టూ థౌసండ్ నైన్ సారీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ పార్ట్స్ అయితే మనల్ని కనుక్కోమంది స్కీమ్ బి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నైన్ హండ్రెడ్ పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది అయిపోతుంది సో ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తే ఎండ్ విత్ డబుల్ జీరో ఉంది కాబట్టి ఈ డబల్ జీరో క్యాన్సిల్ చేయకుండా పక్కన పెట్టేద్దాం రైట్ యూనిట్స్ ప్లేస్ ప్లేస్కి వచ్చినట్లయితే యూనిట్స్ ప్లేస్ ఇస్ ఫోర్ యూనిట్స్ ప్లేస్ ఇస్ నైన్ ఫోర్ ఇంటూ నైన్ ఇస్ సిక్స్ న్యూమినేటర్లో యూనిట్ సిక్స్ ఉంది డినామినేటర్లో యూనిట్స్ నైన్ ఉంది నైన్ సిక్స్ అవ్వాలంటే పాజిబిలిటీ ఫోర్ సో ఎండ్ విత్ ఫోర్ హండ్రెడ్ అవర్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఇది ఇన్ఈక్వాలిటీస్ మీరు చేయండి నెక్స్ట్ బీట్లోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇందులో టేబుల్ ఇచ్చాడు ఫస్ట్ కాలం మంత్స్ ఇచ్చాడు తర్వాత పబ్లిష్డ్ బుక్స్లో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ పర్సెంటేజ్ ఇచ్చాడు తర్వాత పిలో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ క్యూలో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ ఆర్లో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ ఇచ్చాడు ఇది మనకు కావాల్సిన కాలం రైట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ రిసీవ్డ్ బై డిస్ట్రిబ్యూటర్ పీ అండ్ ఆర్ ఇన్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ మే టు జూన్ మే టు జూన్ కంపేర్ చేస్తే పీలో ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆర్లో టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది వాట్ వాస్ ద టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ డిస్ట్రిబ్యూటర్ బై డిస్ట్రిబ్యూటర్ పీ అండ్ ఆర్ టుగెదర్ ఇన్ జూన్ జూన్ డిస్ట్రిబ్యూట్ అయిన పి అండ్ ఆర్ టు ఉంది ట్వంటీ పర్సెంట్ అంటున్నాడు సిక్స్ హండ్రెడ్ కి ట్వంటీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ అవుతుంది వన్ ట్వంటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి సెవెన్ ట్వంటీ అవుతుంది గమనించండి ఆ తర్వాత ఆర్లో టెన్ టెన్సెంట్ ఇంక్రీజ్ అంటున్నాడు ఫోర్ ఫిఫ్టీ లో టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇంక్రీజ్ అయిందంటే ఫోర్ నైన్టీ ఫైవ్ అవుతుంది మనల్ని అడుగుతుంది ఈ రెండింటి ఒక టుగెదర్ అడుగుతున్నాడు అంటే సెవెన్ సెవెన్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సెవెన్ ట్వంటీకి ఫోర్ నైన్టీ ఫైవ్ చేస్తే వచ్చే రిజల్ట్ గురించి అడుగుతున్నాడు ఎస్ యాడ్ చేస్తే ఫైవ్ అండ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది అదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై కంపెనీ వై ఇన్ మార్చ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ రిసీవ్డ్ బై డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఇన్ ద సేమ్ మంత్ పాయింట్ గమనించండి మార్చి లో టోటల్ గా పబ్లిష్ అయిన బుక్స్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అయితే మనల్ని ఆర్ మంత్ లో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ గురించి అడుగుతున్నాడు మార్చిలో పబ్లిష్ అయిన బుక్స్ లో కేవలం నైంటీ పర్సెంట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి సో మీరు ఒక్కసారి క్లియర్ గా ఆ స్టెప్ గమనించండి టోటల్ గా పబ్లిష్ అయిన బుక్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో నైన్టీ పర్సెంట్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి గమనించండి టోటల్ డిస్ట్రిబ్యూట్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ మీరు క్లియర్ గా గమనించాల్సింది టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ లో అండ్ క్యూ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ తీసేస్తే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ వస్తాయి గమనించండి మార్చిలో పిలో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ టూ థౌసండ్ ఆర్లో ఫోర్టీన్ హండ్రెడ్ టోటల్ గా త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఈ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కనుక సబ్ట్రాక్ చేస్తే ఆర్లో లో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ వచ్చేస్తే రైట్ సో డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది యూనిట్స్ ప్లేస్ ఇస్ జీరో యూనిట్స్ ప్లేస్ జీరో జీరో మైనస్ జీరో విత్ జీరో ఆప్షన్ చెక్ చేస్తే ప్రతి ఆప్షన్ ఎండ్ విత్ ఉంది కాకుండా అదర్ యూనిట్స్ ప్లేస్కి వెళ్ళిపోదాం సో యూనిట్స్ ప్లేస్ ఫోర్ యూనిట్స్ ప్లేస్ నైన్ ఫోర్ ఇంటూ నైన్ ఇస్ సిక్స్ యూనిట్స్ ప్లేస్ ఇక్కడ జీరో నైన్ సిక్స్ మైనస్ జీరో అంటే సిక్స్ అవుతుంది ఎండ్ విత్ సిక్స్ జీరో ఆన్సర్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఉంది ఫిఫ్త్ ఆప్షన్ పాజిబుల్ ఉంది రైట్ మీరు ఒక్కసారి ఒక్కసారి గమనించినట్లయితే వన్ ఫిఫ్టీ సిక్స్లో త్రీ మల్టిపుల్ ఉంది వన్ ఫార్టీ సిక్స్లో త్రీ మల్టిపుల్ లేదు సో త్రీ మల్టిపుల్ ఉండాలా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం రండి ఈ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్లో త్రీ మల్టిపుల్ ఉంది ఇది త్రీ మల్టిపుల్ థర్టీ ఫోర్ ఇస్ నాన్ త్రీ మల్టిపుల్ త్రీ మల్టిపుల్ మైనస్ నాన్ త్రీ మల్టిపుల్ ఈస్ నాన్ త్రీ మల్టిపుల్ అవ్వాలి క్లియర్ గా గమనించండి ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు నాన్ త్రీ మల్టిపుల్ అయిన ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై కంపెనీ వై జవరి అండ్ దట్ ఇన్ మే మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ పబ్లిష్ అయిన బుక్స్ యొక్క డిఫరెన్స్ కావాలి జనవరిలో మేలో గమనించండి ఫస్ట్ జాన్వరిలో పిలో డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ సిక్స్ హండ్రెడ్ క్యూలో సిక్స్ హండ్రెడ్ ఆర్లో థౌసండ్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ థౌసండ్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ దట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇది జనవరి మంత్లో పబ్లిష్ అయిన టోటల్ టోటల్ బుక్స్ మనకు అలాగే మే మంత్ కూడా కావాలి మేలో సిక్స్ హండ్రెడ్ ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ యాడ్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ యాడ్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఈ ఎయిటీన్ హండ్రెడ్ ఏంటంటే టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ దిస్ ఈస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ ఫోర్త్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ త్రీ పార్ట్స్ అయితే టోటల్ ఆఫ్ బుక్స్ కావాలంటే టోటల్ పబ్లిష్డ్ బుక్స్ కావాలంటే ఫోర్ పార్ట్స్ కనుక్కోవాలి క్లియర్గా క్యాన్సిల్ చేసినట్లయితే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది రైట్ ఇప్పుడు టోటల్గా మే మంత్ లో పబ్లిష్ బుక్స్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వీడి రెండింటికి డిఫరెన్స్ చెప్పమన్నాడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి డిఫరెన్స్ చెప్పమన్నాడు దట్ ఈజ్ టూ థౌజండ్ టూ థౌజండ్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ వట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ బై కంపెనీ వై ఇన్ ఫిబ్రవరి టోటల్గా పబ్లిష్ అయిన బుక్స్ అడుగుతున్నాడు ఫిబ్రవరిలో మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఫైవ్ ఫిఫ్టీ డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ పీలో ఫైవ్ ఫిఫ్టీ క్యూలో అలాగే లెవెన్ ఫార్టీ ఆర్లో యాడ్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంతవరకు లెవెన్ హండ్రెడ్ అవుతుంది ఇది ఒక లెవెన్ ఫార్టీ లెవెన్ హండ్రెడ్ ప్లస్ లెవెన్ ఫార్టీ డబల్ టూ ఫోర్ జీరో అవుతుంది డబల్ టూ ఫోర్ జీరో అనేది టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ త్రీ డిస్ట్రిబ్యూటర్స్లో లో సో ఫిబ్రవరిలో డిస్ డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్ ఉంది దిస్ ఈజ్ ఎయిటీ పర్సెంట్ మనకు కావాల్సింది టోటల్ పబ్లిష్డ్ బుక్స్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది ఎస్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఆప్షన్స్ అన్ని

టోటల్గా ఏప్రిల్ మంత్లో డిస్ట్రిబ్యూట్ అయిన పీలో డిస్ట్రిబ్యూట్ అయింది ఎయిట్ ట్వంటీ క్యూలో డిస్ట్రిబ్యూట్ అయింది సిక్స్ హండ్రెడ్ ఆర్లో డిస్ట్రిబ్యూట్ అయింది ఏప్రిల్ మంతే కదా ఆర్లో డిస్ట్రిబ్యూట్ అయింది ఫైవ్ హండ్రెడ్ సో టోటల్ యాడ్ చేస్తే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ అంటే నైన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ క్లియర్గా పాయింట్ అబ్జర్వ్ చేయండి త్రీ థౌజండ్ టోటల్ బుక్ బుక్స్ పబ్లిషుడ్లో నుంచి నైన్టీన్ ట్వంటీ డిస్ట్రిబ్యూట్ అయిన బుక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ వచ్చేస్తాయి హండ్రెడ్లో ట్వంటీ పోతే ఎయిటీ అవుతుంది ఇక్కడ మిగిలేదేమి మిగులుతుంది ఇంకా నైంటీన్ మిగు సారీ ట్వంటీ నైన్ మిగులుతుంది ట్వంటీ నైన్లో నైన్టీన్ పోతే టెన్ మిగులుతుంది ఈ టెన్ ఎయిటీ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు సో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ బుక్స్ బై టోటల్ బుక్స్ ఇన్ టూ హండ్రెడ్ వేస్తే పర్సెంటేజ్ వస్తుంది గమనించండి ఎస్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది త్రీ వన్ నాట్ ఎయిట్ నెన్సారి క్యాన్సిల్ చేస్తుంది థర్టీ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఎస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ వన్ నెంబర్ సిరీస్ రీజనింగ్ వాళ్ళు మాట్లాడతారు నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ సిక్స్ పై చార్ట్స్ ఇచ్చాడు ఫస్ట్ పై చార్ట్ ఏమంటున్నాడంటే అంటేనమ్మా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వ్యాలెట్స్ బోత్ బై ఫోల్డ్ అండ్ ట్రై ఫోల్డ్ సోల్డ్ బై ఫైవ్ స్టోర్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఫైవ్ ఇది ఫస్ట్ పై చార్ట్ ఫస్ట్ పై చార్ట్లో వ్యాలెట్స్ యొక్క బై ఫోల్డ్ ట్రై ఫోల్డ్ యొక్క టోటల్ ఇచ్చాడు ఫైవ్ అని సెకండ్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రై ఫోల్డ్ వాలెట్ సోల్డ్ బై ఫైవ్ స్టోర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ త్రీ థౌజండ్ సో సెకండ్ చార్ట్ దేని గురించి ఇచ్చాడంటే ట్రైఫోల్డ్ వ్యాలెట్స్ గురించి ఇచ్చాడు క్లియర్గా గమనించండి ఫస్ట్దేమో బై ఫోల్డ్ అండ్ ట్రైఫోల్డ్ యొక్క టోటల్ ఇచ్చాడు సెకండ్ దేమో ఓన్లీ ట్రైఫోల్డ్ ఇచ్చాడు ఇప్పుడు మనకు బైఫోల్డ్ కావాలంటే టోటల్లో నుంచి ట్రై ఫోల్డ్ సప్రాక్ట్ చేస్తే ఫోల్డ్ వస్తుంది గమనించండి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అమ్మ ఫస్ట్ బేస్ వాల్యూ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్ బేస్ వాల్యూ థర్టీ సారీ త్రీ థౌసండ్ అమ్మా త్రీ థౌసండ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి రైట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బై ఫోల్డ్ వాలెట్స్ అండ్ సోల్డ్ బై స్టోర్ ఎస్ అండ్ టి టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రై ఫోల్డ్ వ్యాలెట్ సోల్డ్ బై సేమ్ స్టోర్స్ టుగెదర్ ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బైఫోల్డ్ వ్యాలెట్స్కి ఎస్ఎన్ టీ స్టోర్స్ టుగెదర్లో అలాగే ట్రైఫోల్డ్ అదే సేమ్ స్టోర్స్ టుగెదర్లో డిఫరెన్స్ అడుగుతున్నాడు ఇప్పుడు నాకు బైఫోల్డ్ కావాలంటే టోటల్ వ్యాలెట్స్లో నుంచి ఫస్ట్ ట్రై ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత ఏమవుతుంది బైఫోల్డ్ వస్తుంది ఇప్పుడు నాకు బైఫోల్డ్కి ట్రైఫోల్డ్కి మళ్ళీ సప్రాక్షన్ డిఫరెన్స్ కావాలి అంటే క్లియర్గా ఏం చేస్తే వస్తుంది అన్నట్లయితే టూ టైమ్స్ ఆఫ్ ట్రై ఫోల్డ్లో నుంచి జాగ్రత్తగా గమనించమా టూ టైమ్స్ ఆఫ్ ట్రై ఫోల్డ్లో నుంచి టోటల్ని అంటే ట్రైఫోల్డ్ అండ్ బైఫోల్డర్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే టూ టైమ్స్ ఆఫ్ ట్రైఫోల్డ్లో వన్ టైమ్ ఆఫ్ ట్రైఫోల్డ్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ట్రైఫోల్డ్ కి బైఫోల్డ్ కి డిఫరెన్స్ వస్తుంది నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది క్లియర్గా చెక్ చేసుకోండి నన్ను అడిగింది ఫైనల్గా ట్రైఫోల్డ్ కి బైఫోల్డ్ వ్యాలెట్స్కి డిఫరెన్స్ అడిగాడు టూ టైమ్స్ ఆఫ్ ట్రైఫోల్డ్ లో నుంచి టోటల్ ట్రైఫోల్డ్ అండ్ బైఫోల్డ్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఆఫ్ ట్రైఫోల్డ్ అండ్ బైఫోల్డ్ వస్తుంది పాయింట్ మీకు అర్థమైంది ఎస్ నేను చేయాల్సింది ఎస్ఎన్ టీ టుగెదర్ లో ఫస్ట్ ట్రైఫోల్డ్ కనుక్కుంటా ఎస్లో ట్వంటీ ఫోర్ పర్సెంటు టీలో లెవెన్ పర్సెంటు టోటల్గా థర్టీ ఫైవ్ పర్సెంటు త్రీ థౌజండ్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ అవుతుంది పర్సెంటేజ్ ఉండటం వల్ల డబల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇది ట్రై ఫోల్డ్ నాకు కావాల్సింది ట్వైస్ ఆఫ్ ట్రైఫోల్డ్ కావాలి కదా ఎస్ ట్వైస్ ఆఫ్ ట్రైఫోల్డ్లో నుంచి టోటల్ ట్రైఫోల్డ్ అండ్ బైఫోల్డ్ సబ్ట్రాక్ట్ చేయాలి సేమ్ స్టోర్స్లో సో ఇప్పుడు నేను ట్రైఫోల్డ్ అండ్ బైఫోల్డ్ అంటే ఫస్ట్ పై చాటుకు రావాలి ఎస్ఈస్ ట్వంటీ పర్సెంట్ టీఈ్ ఎయిటీన్ పర్సెంట్ టోటల్ ఈస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఎయిట్స్ మిగులుతుంది మీకు పాయింట్ అర్థమైంది రైట్ ఇది చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది యూనిట్స్ ప్లేస్ జీరో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అవుతుంది అంటే ఫస్ట్ పార్ట్లో యూనిట్స్ ప్లేస్ ఇస్ జీరో సెకండ్ పార్ట్లో యూనిట్స్ ప్లేస్ ఫోర్ ఇంటూ ఎయిట్ టూ జీరో మైనస్ టూ అంటే ఎయిట్ ఎండ్ విత్ ఎయిట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ ఎయిట్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఫిఫ్త్ ఆప్షన్లో కూడా ఉంది ఈ రెండిట్లో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది రైట్ ఇక్కడ ఒక పాయింట్ గమనించినట్లయితే థర్టీ ఈజ్ టూ మల్టిపుల్ టూ ఈజ్ టూ మల్టిపుల్ టూ ఇంటూ టూ ఫోర్ మల్టిపుల్ ఫస్ట్ పార్ట్ ఈస్ ఫోర్ మల్టిపుల్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ టూ మల్టిపుల్ థర్టీ ఎయిట్ ఈజ్ టూ మల్టిపుల్ టూ ఇంటూ టూ ఫోర్ మల్టిపుల్ ఫోర్ మల్టిపుల్ మైనస్ ఫోర్ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మల్టిపల్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫోర్ మల్టిపుల్ ఫిఫ్త్ ఆప్షన్ కాదు ఎస్ ఫస్ట్ ఆప్షన్నే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ నెంబర్ ఆఫ్ ట్రైఫోల్డ్ వ్యాలెట్ సోల్డ్ బై స్టోర్ పీఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ వ్యాలెట్ బై బోత్ ఫోల్డ్ అండ్ ట్రైఫోల్డ్ సోల్డ్ బై స్టోర్ ఎస్ మనకు కావాల్సింది ఫస్ట్ ఏం కావాలంటే పీలో ట్రైఫోల్డ్ కావాలి రైట్ పీలో ట్రైఫోల్డ్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ కనుక్కుంటే సరిపోతుంది త్రీ థౌజండ్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే థర్టీ ట్వంటీ చేస్తే సరిపోతుంది పర్సంటేజ్ ఉండటం వల్ల డబల్ జీరో క్యాన్సిల్ అయిపోయింది థర్టీ ట్వంటీ ఎయిట్స్ అంటే త్రీ ట్వంటీ ఎయిట్ చేసి పక్కన జీరో పెట్టేయడమే త్రీ ట్వంటీ సిక్స్టీ త్రీ ఎయిట్ టైమ్స్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అండ్ పక్కన జీరో ఎయిట్ ఫార్టీ ఇది ట్రై ట్రైఫోల్డ్ దేంట్లో అంటే పీ స్టోర్లో తర్వాత ఏమంటున్నాడు ఎస్లో కావాలి బోత్ ట్రై ఫోల్డ్ అండ్ బై బై ఫోల్డ్ కావాలంటున్నాడు ఎస్లో ట్వంటీ పర్సెంట్ ఉంది ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ట్వెన్ టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ ఫార్టీ ట్వంటీ పర్సెంట్ అంటే టెన్ ఎయిటీ అవుతుంది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇది పీ స్టోర్ యొక్క ట్రైఫోల్డ్ స్టోర్ యొక్క బోత్ అండ్ బై ఫోల్డ్ అండ్ ట్రైఫోల్డ్ వచ్చేసరికి టెన్ ఎయిటీ అవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్ పర్సెంటేజ్ అడిగాడు ఈ రెండింటికి డిఫరెన్స్ పర్సంటేజ్ ఎంత అని చూసినట్లయితే టూ ఫార్టీ డిఫరెన్స్ ఉంది వాట్ పర్సెంట్ లెస్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ బై హైయెస్ట్ నెంబర్ ఇన్ టూ హండ్రెడ్ వేస్తే సరిపోతుంది మనకు కావాల్సిన పర్సెంటేజ్ వస్తుంది క్లియర్ గా చెక్ చేసుకోండి క్యాన్సిల్ చేసినట్లయితే ట్వెల్వ్ తో టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎంతైనా జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఎస్ ట్వెల్త్ తో టూ టైమ్స్ తో నైన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూడమా వన్ బై నైన్సెంటేజ్ లో చెప్పాలంటే లెవెన్ వన్ బై నైన్ అని చెప్తాం మరి టూ బై నైన్ కదా మన దగ్గర ఉంది టూ బై నైన్ అంటే టూ లెవెన్ ట్వంటీ టూ ప్లస్ టూ బై నైన్ అవుతుంది ఒక్కసారి వన్ వన్ బై బై నైన్ నైన్ అంటే లెవెన్ అని చెప్తాం మరి మన దగ్గర ఉంది టూ బై నైన్ కదా సో టూ బై నైన్ రావాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి టూ బై నైన్ రావాలంటే ఆ లెవెన్ వన్ బై నైన్ టూతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది లెవెన్ టూ ట్వంటీ టూ వన్ బై నైన్ ఇన్ టూ టూ అంటే టూ బై నైన్ అవుతుంది అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ ట్వంటీ టూ టూ బై నైన్ పర్సెంట్ అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి వన్ బై నైన్ ఇస్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ టూ బై నైన్ ఈజ్ ట్వంటీ టూ టూ బై నైన్ పర్సెంట్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ నెంబర్ ఆఫ్ ట్రైఫోల్డ్ వ్యాలెడ్స్ సోల్డ్ బై స్టోర్ ఆర్ ఇస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వ్యాలెడ్స్ టోల్డ్ బై సోల్డ్ బై స్టోర్ టీ ఇక్కడ మీరు క్లియర్గా కావాల్సింది ఆర్లో ట్రైఫోల్డ్ కావాలి ఆర్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉంది థర్టీ సారీ త్రీ థౌజండ్లో ట్వెల్వ్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ అవుతుంది వన్ పర్సెంట్ అంటే థర్టీ టూ పర్సెంట్ అంటే సిక్స్టీ సో క్లియర్గా గమనించండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఆర్ స్టోర్లో ఉన్న ట్రైఫోల్డ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి స్టోర్ టీలో బోత్ బైఫోల్డ్ అండ్ ట్రైఫోల్డ్ కావాలి స్టోర్ టీ అంటే ఎంత పర్సెంటు ఎయిటీన్ పర్సెంట్ మీరు అబ్జర్వ్ చేయండి స్టోర్ టీ అంటే ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో ఎయిటీన్ పర్సెంట్ కావాలి రైట్ అమ్మ మనకు కావాల్సిన అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ కదా ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ అంటున్నాడు కదా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పర్లేదు అనుకుంటా ఒకసారి చూడండి త్రీ సిక్స్టీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ పర్సెంట్ వేస్తే సరిపోతుంది పర్సెంటేజ్ ఉండడం వల్ల డబల్ జీరో కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఎయిటీన్ ఇంటు హండ్రెడ్ వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనుకుంటే ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టీ నేను అదే కదా రాసింది రైట్ క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఎయిటీతో ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇంకా క్యాన్సిల్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కడుంది లేదు కదా అప్రాక్సిమేషన్ కదా వాడు అడిగింది ఎటు ఫిఫ్టీ ఫోర్ని నేను అప్రాక్స్గా ఫిఫ్టీ ఫైవ్ అని మాట్లాడుతున్నా క్లియర్గా అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నా సో ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైవ్ లెవెన్ టైమ్స్ ఫైవ్ ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది వన్ బై లెవెన్ కనుక ఉన్నట్లయితే నేను ఆ పర్సంటేజ్ నైన్ వన్ బై లెవెన్ అని మాట్లాడాలి కానీ నా దగ్గర ఫోర్ బై లెవెన్ ఉంది కాబట్టి దీన్ని ఫోర్ టైమ్స్ అయిపోతుంది సో ఫోర్ టైమ్స్ అయిపోతే ఫోర్ నైన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫోర్ బై లెవెన్ పర్సెంట్ అవుతుంది అప్రాక్సిమేషన్ కదా థర్టీ సిక్స్ ఫోర్ బై లెవెన్కి దగ్గరలో ఉన్న ఆప్షన్ థర్డ్ ఆప్షనే కదా సో థర్టీ సెవెన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ నైన్ వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద నెంబర్ ఆఫ్ వాలెట్స్ బోత్ బై ఫోల్డ్ అండ్ ట్రై ఫోల్డ్ సోల్డ్ బై స్టోర్ టి స్టోర్టీ యొక్క సెంట్రల్ యాంగిల్ అడుగుతున్నాడు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి టోటల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ డినోట్ చేస్తే ఎయిటీన్ పర్సెంట్ అనేది ఎన్ని డిగ్రీలు డినోట్ చేస్తున్నది క్వశ్చన్ సో త్రీ సిక్స్టీ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఈజ్ వాట్ డిగ్రీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది యూనిట్స్ ప్లస్ సిక్స్ యూనిట్స్ ప్లస్ ఎయిట్ సిక్స్ ఇంటూ ఎయిట్ ఈస్ ఎయిట్ సో డినామినేట్ డెస్మల్ డె టెన్ ఉంది కాబట్టి ఒక డెసిమల్తో ఎండ్ అయిపోతుంది పాయింట్ ఎయిట్ అవుతుంది సో ఎండ్ విత్ పాయింట్ ఎయిట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండులో ఎయిటీన్లో లో నైన్ మల్టిపుల్ ఉంది థర్టీ సిక్స్లో నైన్ మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ నైన్ మల్టిపుల్ అవ్వాలి ఆప్షన్ త్రీ నైన్ మల్టిపుల్ ఆప్షన్ ఫోర్ ఇస్ నాట్ నైన్ మల్టిపుల్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఆప్షన్ త్రీ ఆన్సర్ నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ వాట్ ఈస్ దరేజ్ నెంబర్ ఆఫ్ బై ఫోల్డ్ వ్యాలెట్ సోల్డ్ బై స్టోర్ క్యూ ఆర్ అండ్ ఎస్ మనకు కావాల్సింది క్యూ స్టోర్లో ఆర్ స్టోర్లో ఎస్ స్టోర్లో ఉన్న యావరేజ్ అవుట్ చేయమంటున్నాడు బైఫోల్డ్ వ్యాలెట్స్ యొక్క బై ఫోల్డ్ కావాలంటే టోటల్ వ్యాలెట్స్లో నుంచి ట్రై ఫోల్డ్ సెట్రాక్ట్ చేయాలి సో ఏమేమి స్టోర్స్ క్యూ స్టోర్ ఆర్ స్టోర్ ఎస్ స్టోర్ టోటల్ వ్యాలెట్స్ కావాలి సో థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్స్ అవుతుంది ఇది టోటల్ వ్యాలెడ్స్ డ్రై ఫోల్డ్ అండ్ బై ఫోల్డ్ రైట్ దీంట్లో నుంచి సేమ్ స్టోర్స్లో ట్రై ఫోల్డ్ సబ్ట్రాక్ట్ చేయాలి సో సేమ్ స్టోర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫోర్ యాడ్ చేసినట్లయితే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్టీ వన్ పర్సెంట్ అవుతుంది త్రీ థౌజండ్లో సిక్స్టీ వన్ పర్సెంట్ అంటే థర్టీ సిక్స్టీ వన్స్ చేస్తే సరిపోతుంది ట్రై ఫోల్డ్ని తీసేసా మనకు కావాల్సింది యావరేజ్ కదా సంబై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వెయ్యాలి అంటే బై త్రీ త్రీతో డివైడ్ చేయాలి సో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి త్రీతో డివైడ్ చేస్తే త్రీ ఎయిటీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ ప్రతి పాదంలో ఉంది కాబట్టి త్రీతో క్యాన్సిల్ చేసిన త్రీ ఎయిటీన్ టైమ్స్ త్రీ టెన్ టైమ్స్ క్యాన్సిల్ చేసాను ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ చూద్దాం ఎయిటీన్ టు ఎయిట్ ఫోర్ అవుతుంది టెన్ ఇన్ ఐ మీన్ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో అవుతుంది సో ఇక్కడ ఫోర్ మైనస్ జీరో అంటే ఫోర్ ఎండ్ విత్ ఫోర్ మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ పాజిబుల్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ఫోర్ మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ ఫోర్ మల్టిపుల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి పాయింట్ అబ్జర్వ్ చేయడమా ఎయిటీన్లో ఫోర్ మల్టిపుల్ ఉంది టూ మల్టిపుల్ ఉంది ఫిఫ్టీ ఎయిట్లో టూ మల్టిపుల్ ఉంది టూ మల్టిపుల్ ఇన్ టూ టూ మల్టిపుల్ ఈజ్ ఫోర్ మల్టిపుల్ ఫస్ట్ పార్ట్ ఈజ్ ఫోర్ మల్టిపుల్ సెకండ్ పార్ట్లో టెన్లో మాత్రమే టూ మల్టిపుల్ ఉంది సిక్స్టీ వన్లో టూ మల్టిపుల్ లేదు అంటే సెకండ్ పార్టీ ఈజ్ నాన్ ఫోర్ మల్టిపుల్ నాన్ ఫోర్ మల్టిపుల్ సో ఇక్కడ చూడండి ఫోర్ మల్టిపుల్లో నుంచి నాన్ ఫోర్ మల్టిపుల్ అప్ట్రాక్ట్ చేస్తే నాన్ ఫోర్ మల్టిపులే రావాలి కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ కాదు ఫస్ట్ ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ వన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు డేటా ఎనాలిసిస్ ఇచ్చాడు ఈ డేటా ఎనాలిసిస్ని టేబుల్ వేసి మనం ఆన్సర్ క్లియర్ చేయాల్సి వస్తుంది రండి ఇన్ ఇన్ నేను ఇంటర్నేషనల్ కమిటీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ కెన్ స్పీక్ అట్లీస్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ త్రీ లాంగ్వేజెస్ నేమ్లీ జర్మన్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే జర్మన్ ఫ్రెంచ్ స్పానిష్ త్రీ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నాడు ఫైవ్ బై సెవెంటీన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మెన్ ఇందులో మెన్ గురించి మాట్లాడాడు అంటే ఆటోమేటిక్గా ఫీమేల్ గురించి కూడా మాట్లాడతాడని అర్థం రైట్ ఓకే సార్ టేబుల్ వేసేద్దాం మెన్ ఐ మీన్ మేల్ ఫీమేల్ గురించి మాట్లాడతాడు రైట్ ఏమేం లాంగ్వేజెస్ గురించి మాట్లాడతాడు అంటే వాడే క్లియర్గా చెప్పాడు జర్మన్ గురించి ఫ్రెంచ్ గురించి స్పానిష్ గురించి మాట్లాడతాడు జర్మన్ పార్ట్ ఇది తర్వాత ఫ్రెంచ్ పార్ట్ కావాలంట సెకండ్ పార్ట్ ఫ్రెంచ్ పార్ట్ అవుతుంది థర్డ్ పార్ట్ స్పానిష్ పార్ట్ అవుతుంది జర్మన్ ఫ్రెంచ్ త్రీ పార్ట్స్ వచ్చాయంటే మొత్తం సెవెన్ కాలమ్స్ రావాలి క్లియర్గా గమనించండి వాటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఓన్లీ జర్మన్ ఓన్లీ ఫ్రెంచ్ ఓన్లీ స్పానిష్తో పాటు జర్మన్ అండ్ ఫ్రెంచ్ కాంబినేషన్ కావాలి తర్వాత ఇంకేం కావాలి అంటే ఫ్రెంచ్ అండ్ స్పానిష్ కాంబినేషన్ కావాలి తర్వాత ఇంకేం కావాలి అన్నట్లయితే జర్మన్ అండ్ స్పానిష్ కాంబినేషన్ కావాలి తర్వాత ఆల్ కావాలి మొత్తం మీద సెవెన్ కాలమ్స్ వస్తాయి క్లియర్గా అబ్జర్వ్ చేయండి రైట్ ఇందులో ఫస్ట్ మేల్ ఏమంటున్నాడంటే టోటల్గా ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంటున్నాడు అందులో ఫైవ్ బై సెవెంటీన్త్ పార్ట్ మేల్ ఉన్నారంటున్నాడు సో ఎయిట్ ఫిఫ్టీలో ఫైవ్ బై సెవెంటీన్ పార్ట్స్ అంటే టూ ఫిఫ్టీ అవుతుంది సో మేల్ ఆర్ టూ ఫిఫ్టీ టోటల్గా ఎయిట్ ఫిఫ్టీలో టూ ఫిఫ్టీ మేల్ పోతే రిమైనింగ్ ఫీమేల్ ఉంటారు దట్ ఈజ్ సిక్స్ హండ్రెడ్ అవుతారు రైట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద కమిటీ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి రైట్ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద కమిటీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ స్పీక్ జర్మన్ అంటున్నాడు సో జర్మన్ అన్నాడు కానీ ఓన్లీ జర్మన్ అనలేదు కాబట్టి మీరు ఫీమేల్ దగ్గరకు వచ్చి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ని ఓన్లీ జస్ట్ జర్మన్లో బ్రాకెట్ వేయండి ఓన్లీ జర్మన్ కాదు కాబట్టి బ్రాకెట్ వేసి వదిలేసేయండి తర్వాత ఏమంటున్నాడంటే ట్వంటీ టూ పర్సెంట్ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్ అంటున్నాడు సో ఓన్లీ ఫ్రెంచ్ అన్నాడు కాబట్టి ఫ్రెంచ్లో రాసేయండి ట్వంటీ టూ పర్సెంట్ అని రాసేయండి నెక్స్ట్ ఏమంటున్నాడంటే ట్వెల్వ్ పర్సెంట్ స్పీక్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అంటున్నాడు స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అంటే ఈ కాలంలో ఇది ఎంత పర్సెంట్ అంటున్నాడు ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నాడు స్పానిష్

ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ స్పీక్ ఫ్రెంచ్ అన్నాడు కానీ ఓన్లీ ఫ్రెంచ్ అన్న అంటే ఫ్రెంచ్ ఉన్న మొత్తం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అవ్వాలి టోటల్గా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అవ్వాలి ఫ్రెంచ్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం ఫ్రెంచ్ ఇక్కడ ఉంది ఫ్రెంచ్ ఇక్కడ ఉంది ఫ్రెంచ్ ఇక్కడ ఉంది ఆల్లో కూడా ఉంటుంది అంటే ఈ ఆల్ ఈ మొత్తం కలిపితే ఫిఫ్టీ సిక్స్ అవ్వాలి ఆల్రెడీ యాడ్ చేస్తే థర్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ టూ అంటే ఫార్టీ సెవెన్ అవుతుంది సో ఫిఫ్టీ సిక్స్లో ఫార్టీ సెవెన్ సబ్ట్రాక్ట్ చేస్తే నైన్ పర్సెంట్ ఉంటుంది ఈ నైన్ పర్సెంట్ ఏంటి అంటే ఆల్లో వస్తుంది గమనించండి మా ఈ పాయింట్ ఒకటి గమనించండి ఆల్లో నైన్ పర్సెంట్ వస్తుంది రైట్ ఆల్ తర్వాత ఏమంటున్నాడంటే టూ సెవెంత్ ఆఫ్ ద టూ సెవెంత్ ఆఫ్ ద ఉమెన్ హూ స్పీక్ జర్మన్ ఆల్సో స్పీక్ స్పానిష్ ఎవరైతే జర్మన్ మాట్లాడుతున్నారో అందులో టూ సెవెంత్ జర్మన్ అండ్ స్పానిష్ మాట్లాడతారు బట్ నాట్ ఫ్రెంచ్ మాట్లాడరు ఫ్రెంచ్ అయితే మాట్లాడరు టోటల్గా జర్మన్ మాట్లాడుతున్న ఫీమేల్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇందులో టూ సెవెంత్ తీసుకోమన్నాడు అంటే సిక్స్టీన్ పర్సెంట్ తీసుకోమన్నాడు ఈ సిక్స్టీన్ పర్సెంట్ జర్మన్ అండ్ స్పానిష్ మాట్లాడతారు బట్ నాట్ ఫ్రెంచ్ జర్మన్ అండ్ స్పానిష్ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది దిస్ ఇస్ సిక్స్టీన్ పర్సెంట్ అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనకి జర్మన్ టోటల్గా ఎంత పర్సెంట్ రావాలి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రావాలి జర్మన్ ఫిఫ్టీ సిక్స్ రావాలి జర్మన్ కాంబినేషన్ ఉంది ఇక్కడ ఉంది అలాగే ఆల్లో కూడా ఉంది ఈ మొత్తం కలిపితే ఏమవ్వాలంటే ఈ ఓన్లీ ఇది కూడా కలిపితే ఏమవ్వాలంటే టోటల్గా ఫిఫ్టీ సిక్స్ అవ్వాలి అబ్జర్వ్ చేయండి సో సో యాడ్ యాడ్ చేసినట్లయితే ప్లస్ ఒక ఒక అంటే అవుతుంది 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 ఇక్కడ చేస్తే చేస్తే ఎంత ఈ పోతే టోటల్ ఇంకా ఎయిటీన్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ జర్మన్ ఉంటుంది అబ్జర్వ్ చేయండి టోటల్ ఫీమేల్ పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి హండ్రెడ్లో ఇవన్నీ పోగా రిమైనింగ్ ఓన్లీ స్పానిష్ అవుతుంది గమనించండి సో యాడ్ చేస్తే ఎయిటీన్ ప్లస్ ట్వంటీ టూ అక్కడికి ఫార్టీ అయిపోయింది సో ఫార్టీ తర్వాత చూడండి థర్టీన్ అంటే ఇంకా టెన్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ స్పానిష్ టెన్ పర్సెంట్ అని అర్థం ఇలా క్లియర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ గురించి మాట్లాడుతున్నాడు అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఈ కమిటీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ స్పీక్ స్పానిష్ స్పీక్ స్పానిష్ అంటున్నాడు కానీ ఓన్లీ స్పానిష్ అని చెప్పలేదమ్మా క్లియర్ గా గమనించండి అంటే స్పానిష్ దగ్గర బ్రాకెట్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అని రాసి వదిలేసేయండి నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే సిక్స్ పర్సన్ స్పీక్ ఆల్ త్రీ లాంగ్వేజెస్ అంటున్నాడు ఎస్ సిక్స్ పర్సన్ స్పీక్ ఆల్ త్రీ లాంగ్వేజెస్ తర్వాత వచ్చేసరికి టెన్ పర్సన్ స్పీక్ జర్మన్ అండ్ స్పానిష్ ఓన్లీ అంటున్నాడు జర్మన్ అండ్ స్పానిష్ అంటే ఇక్కడ ఉంది ఇది ఎంత పర్సెంట్ అంటున్నాడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి టెన్ పర్సెంట్ అంటున్నాడు నెక్స్ట్ ట్వెల్వ్ పర్సన్ స్పీక్ జర్మన్ అండ్ ఫ్రెంచ్ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ జర్మన్ అండ్ ఫ్రెంచ్ ఓన్లీ అంటున్నాడు రైట్ తర్వాత ఏమంటున్నాడు అంటే ఫోర్టీన్ పర్సెంట్ స్పీక్ ఓన్లీ జర్మన్ అంటున్నాడు ఫోర్టీన్ పర్సెంట్ ఓన్లీ జర్మన్ అంటున్నాడు రైట్ తర్వాత ఏమంటున్నాడంటే క్లియర్ గా గురిచండి టూ లెవెన్త్ ఆఫ్ ద మెన్ హూ స్పీక్ స్పానిష్ ఎవరైతే స్పానిష్ మాట్లాడుతున్నారో అందులో టూ లెవెన్త్ స్పానిష్ మాట్లాడేవాళ్ళు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇందులో టూ లెవెన్త్ తీసుకోమన్నాడు ఇందులో టూ లెవెన్త్ అంటే ఎంత అవుతుంది ఎయిట్ పర్సెంట్ అవుతుంది ఈ ఎయిట్ పర్సెంట్ ఎవరు అంటే హూ స్పీక్ స్పానిష్ ఆల్సో స్పా స్పీక్ ఫ్రెంచ్ బట్ నాట్ జర్మన్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ మాట్లాడతారు బట్ నాట్ జర్మన్ స్పానిష్ అండ్ ఫ్రెంచ్ కాంబినేషన్ లో ఎయిట్ పర్సెంట్ ఉంటుందని క్లియర్ గా చెప్పాడు రైట్ ఇంకా తర్వాత ఏమీ చెప్పలేదు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు స్పానిష్ టోటల్ కలిపితే ఫార్టీ ఫోర్ రావాలి స్పానిష్ అంటే ఓన్లీ స్పానిష్ అండ్ కాంబినేషన్ స్పానిష్ తీసుకోవాలి కాంబినేషన్ స్పానిష్ తీసుకుంటే ఎయిట్ ఉంది టెన్ ఉంది ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఒక సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ అవుతుంది టోటల్గా ఫార్టీ ఫోర్ అన్నాడు ట్వంటీ ఫోర్ పోతే ఇంకా ట్వంటీ ఉంటుంది ఓన్లీ స్పానిష్ ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఈ టోటల్గా కనుక్కొని హండ్రెడ్ నుంచి తీసేయగా ఓన్లీ ఫ్రెంచ్ వస్తుంది యాడ్ చేద్దాం యాడ్ చేస్తే ఫోర్టీన్ ప్లస్ సిక్స్ అంటే ట్వంటీ అవుతుంది అదొక ట్వంటీ ఇది ఒక ట్వంటీ ఓన్లీ స్పాని స్పానిష్ దగ్గర ఒక ట్వంటీ ఉంది ట్వంటీ ప్లస్ ట్వంటీ అంటే ఫార్టీ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ అంటే థర్టీ ఫార్టీ ప్లస్ థర్టీ అంటే సెవెంటీ అవుతుంది అమ్మ సారీ ఫార్టీ ప్లస్ ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ సిక్స్టీ అవుతుంది ప్లస్ టెన్ అంటే సెవెంటీ అవుతుంది సెవెంటీ పోగా మరొక థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఓన్లీ ఫ్రెంచ్లో లో మీరు గమనించండి ఇది టేబుల్ అయిపోయింది క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ హూ స్పీక్ జర్మన్ అండ్ స్పానిష్ ఓన్లీ జర్మన్ అండ్ స్పానిష్ ఓన్లీ ఉమెన్ కావాలి జర్మన్ అండ్ స్పానిష్ అంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఈ పార్ట్ జర్మన్ అండ్ స్పానిష్ అంటే మనకు సిక్స్టీన్ పర్సెంట్ కావాలి సిక్స్ హండ్రెడ్లో సిక్స్టీన్ పర్సెంట్ అంటే నైంటీ సిక్స్ అవుతారు ఇది ఫీమేల్లో ఓన్లీ జర్మన్ అండ్ స్పానిష్ మాట్లాడే ఫీమేల్ తర్వాత ఎవరు కావాలి టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ హూ స్పీక్ జర్మన్ అండ్ స్పానిష్ ఓన్లీ జర్మన్ అండ్ స్పానిష్ కావాలి దేంట్లో మెన్లో కావాలి అంటే టెన్ పర్సెంట్ టూ ఫిఫ్టీలో టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు నైంటీ సిక్స్కి ట్వంటీ ఫైవ్కి డిఫరెన్స్ ఈజ్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ టూ ఉమెన్ హూ స్పీక్ ఓన్లీ జర్మనీస్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ మెన్ హూ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్ మనకు కావాల్సింది ఉమెన్లో ఓన్లీ జర్మన్ కావాలి ఉమెన్లో ఓన్లీ జర్మన్ అంటే ఎయిటీన్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్లో ఎయిటీన్ పర్సెంట్ అంటే వన్ నాట్ ఎయిట్ అవుతుంది గమనించండమా ఓన్లీ ఓన్లీ ఉమెన్ కావాలి సారీ ఓన్లీ జర్మన్ కావాలి ఫీమేల్లో అంటే వన్ నాట్ ఎయిట్ తర్వాత ఇంకేం కావాలి మెన్లో ఓన్లీ ఫ్రెంచ్ కావాలి మెన్లో ఓన్లీ ఫ్రెంచ్ అంటే థర్టీ పర్సెంట్ అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి టూ ఫిఫ్టీలో థర్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ అవుతుంది సో ఓన్లీ ఫ్రెంచ్ మాట్లాడే ఫీమేల్ మేలు సెవెంటీ ఫైవ్ నాకు కావాల్సిన ఈ రెండింటి ఒక డిఫరెన్స్ పర్సెంటేజ్ కావాలి వన్ నాట్ ఎయిట్కి సెవెంటీ ఫైవ్కి డిఫరెన్స్ ఎంత అంటే థర్టీ త్రీ ఉంది సో థర్టీ త్రీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అనేది క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి థర్టీ త్రీ ఈజ్ లెస్ పర్సెంటేజ్ అన్నాడు కదా సో డిఫరెన్స్ బై లెస్ కదమ్మా మోర్ పర్సంటేజ్ అన్నాడు కదా డిఫరెన్స్ బై లోయెస్ట్ నెంబర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే సరిపోతుంది సో థర్టీ త్రీలో లెవెన్ మల్టిపుల్ ఉంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది క్లియర్గా చెక్ చేసుకోండి నెక్స్ట్ మీట్కి వెళ్ళిపోదాం

వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్ హూ కెన్ స్పీక్ ఓన్లీ స్పానిష్ ఓన్లీ స్పానిష్ మాట్లాడే మెన్ అండ్ ఉమెన్ కావాలంటున్నాడు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఈ నెంబర్ మిస్ అయిందమ్మా ట్వంటీ పర్సెంట్ ఉండాలి ఓన్లీ మెన్లో ట్వంటీ పర్సెంట్ స్పానిష్ ఓన్లీ ఫీమేల్లో టెన్ పర్సెంట్ స్పానిష్ ఉన్నారు టూ ఫిఫ్టీలో ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ అవుతుంది అలాగే సిక్స్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అంటే సిక్స్టీ అవుతుంది టోటల్ మెన్ అండ్ సారీ మెన్ అండ్ ఉమెన్లో లో టోటల్ గా స్పానిష్ మాట్లాడే వాళ్ళు ఓన్లీ స్పానిష్ మాట్లాడే వాళ్ళు వన్ టెన్ పర్సెంట్స్ ఉన్నారు వన్ టెన్ అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన

త్రీ ఎయిటీన్ టైమ్స్ త్రీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎయిటీన్ ఇస్ టూ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఎయిటీన్ ఇస్ టూ ఫైవ్ థర్డ్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ఫైవ్ వాట్ పర్సెంట్ ఆఫ్ మెన్ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ ఓన్లీ మనల్ని అడుగుతుంది మెన్లో ఫ్రెంచ్ అండ్ స్పానిష్ ఓన్లీ గురించి అడుగుతున్నాడు రైట్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ మెన్లో ఎంత పర్సెంట్ ఉన్నారని చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉన్నారు మనల్ని అడుగుతుంది కూడా పర్సెంటేజ్ అడుగుతున్నాడు ఎస్ ఎయిట్ పర్సెంట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ సిక్స్ మీరు ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మీకు లైన్ గ్రాఫ్ ఇచ్చాడు ముందు లైన్ గ్రాఫ్ యొక్క డేటా రాద్దాం ఆ తర్వాత క్వశ్చన్స్ చేద్దాం లైన్ గ్రాఫ్ యొక్క డేటా ఎలా ఇచ్చాడంటే ఏ అండ్ బిఎల్ పార్ట్స్ ఇచ్చాడు ఫైవ్ మంత్స్ ఇచ్చాడు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై అనే మంత్స్ ఇచ్చాడు నేను టేబుల్ నోట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా మార్చ్ మంత్ గురించి ఏప్రిల్ మంత్ గురించి అలాగే మే మంత్ గురించి అలాగే జూన్ మంత్ గురించి అండ్ జూలై మంత్ గురించి డేటా ఇచ్చాడు ఏమేమి ఇచ్చాడంటే ఏ అండ్ బి అసలు ఏ అండ్ బి ఏంటంటే టూ వాటర్ పార్క్స్ మా గమనించండి ఏ లైన్ పట్టుకొని ఏ వాల్యూస్ అని రాసేస్తున్నాను ఏ వాల్యూ మార్చ్లో టూ ఎయిటీ ఉంది తర్వాత వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంది తర్వాత గమనించినట్లయితే బీ లైన్లో ఫోర్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఉంది గమనించండి ఇది మనకిచ్చిన డేటా రైట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళి చెక్ చేసినట్టు ట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజటెడ్ వాటర్ పార్క్ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ ఏప్రిల్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజటెడ్ ద సేమ్ వాటర్ పార్క్స్ టుగెదర్ ఇన్ మే ఏప్రిల్లో ఏ అండ్ బీ టుగెదర్ కి మేలో ఏ అండ్ బీ టుగెదర్ కి రేషియో అడుగుతున్నాడు ఏప్రిల్లో ఏ అండ్ బీ టుగెదర్ అంటే త్రీ ఫార్టీ ప్లస్ సెవెన్ ఫార్టీ టెన్ ఎయిటీ అవుతుంది ఈ టుగెదర్ కి అలాగే మేలో ఏ అండ్ బీ టుగెదర్ కి మే అంటే సెవెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టోటల్స్ థర్టీన్ ట్వంటీ అవుతుంది సో ఈ రెండిటికి రేషియో అడుగుతున్నాడు టెన్ ఎయిటీలో నైన్ మల్టిపుల్ ఉంది థర్టీన్ ట్వంటీలో లెవెన్ మల్టిపుల్ ఉంది సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ పార్ట్ నైన్ మల్టిపుల్ సెకండ్ పార్ట్ లెవెన్ మల్టిపుల్ అవ్వాలి ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్లో మాత్రమే ఆ పాసిబిలిటీ ఉంది అవర్ ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ సెవెన్ వాట్ ఈస్ దవరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజిటెడ్ వాటర్ పార్క్ ఏ ఇన్ మార్చ్ జూన్ అండ్ జూలై మార్చ్లో జూన్లో జూలైలో ఏ వాటర్ పార్క్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు ఆప్షన్స్ అన్ని ఎండ్ విత్ జీరో ఉన్నాయి కాబట్టి ముందు మనం ఏం చేద్దామంటే యాడ్ చేసేటప్పుడు జీరో వస్తుంది ఖచ్చితంగా జీరో వస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి దానికి ముందున్న యూనిట్స్ ప్లేస్ యాడ్ చేద్దాం మార్చిలో జీరో ఉంది జూన్లో కూడా జీరో ఉంది జూలైలో కూడా జీరో ఉంది జీరో పర్సెంట్ పక్కన పెట్టేసి దాని ముందున్న యూనిట్స్ ప్లేస్ ఇస్ ఎయిట్ దాని ముందున్న ఉన్న యూనిట్స్ ఇస్ టూ ఎయిట్ ప్లస్ టూ జీరో జీరో ప్లస్ సిక్స్ అంటే సిక్స్ అవుతుంది సో ఇప్పుడు నేను జీరో ఆల్రెడీ వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసి దాని ముందున్న యూనిట్స్ ప్లేస్ యాడ్ చేసా టోటల్ ఏమో సిక్స్ వచ్చింది యావరేజ్ కట్టాలి కాబట్టి బై త్రీ వేస్తే త్రీ సిక్స్ అవ్వాలంటే పాజిబిలిటీ టూ కాబట్టి ఎండ్ విత్ టూ జీరో అవుతుంది లేదు అంటే నార్మల్గా యాడ్ చేస్తే టూ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ ఫోర్ సిక్స్టీ యాడ్ చేసి బై త్రీ చేస్తే ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ఎయిట్ Out of total number of visitors who visited water park A and B together June 45% was female. వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ విజిటర్స్ హూ విజిటెడ్ వాటర్ పార్క్ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ ద సేమ్ మంత్ క్లియర్గా గమనించండి ఏ అండ్ బి టుగెదర్ ఏ మంత్ అంటున్నాడు వీడు వీడు మాట్లాడుతుంది ఏ మంత్ గురించి మాట్లాడుతున్నాడు అంటే జూన్ మంత్ గురించి మాట్లాడుతున్నాడు జూన్ మంత్లో ఏ అండ్ బీ టుగెదర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫీమేల్ ఉంటే మేల్ ఎంతమంది అని అడుగుతున్నాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోగా రిమైనింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మేల్ ఉంటారు కదా సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో లెవెన్ వెల్టిపుల్ ఉంది కదా ఆన్సర్లోకి వెళ్ళి లెవెన్ మల్టిపుల్ చెక్ చేస్తే జూన్ మంత్లో ఉన్న మేల్ వచ్చేస్తారు ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆప్షన్ లెవెన్ మల్టిపుల్ కాదు ఆన్సర్ కాదు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు లెవెన్ మల్టిపుల్ కాదు థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే నైన్ నైన్ ప్లస్ సిక్స్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే ట్వెల్వ్ అవుతుంది కాదు నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో వెళ్ళి చెక్ చేసినట్లయితే సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ అంటే లెవెన్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది హోల్డ్లో పెట్టుకుందాం ఫిఫ్త్ ఆప్షన్లో వెళ్ళి చెక్ చేసినట్లయితే ఫిఫ్త్ ఆప్షన్ కూడా లెవెన్ మల్టిపుల్ కాదు ఎస్ మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్నే అవుతుంది నెక్స్ట్ బట్ కళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ నైన్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజిటెడ్ వాటర్ పార్క్ బి ఇంక్రీజ్డ్ బై వాట్ పర్సన్ ఫ్రమ్ మార్చ్ టు జూన్ ఇక్కడ బిలో మార్చ్ టు జూన్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ సిక్స్టీకి వచ్చింది టూ సిక్స్టీ ఇంక్రీజ్ అయింది సో టూ సిక్స్టీస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ రాయాలి గమనించండి టూ సిక్స్టీస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అని రాస్తే ఇంక్రీజ్డ్ పర్సెంటేజ్ వస్తుంది బట్ ట్వంటీ సిక్స్లో థర్టీన్ మల్టిపుల్ ఉంది ఆన్సర్ థర్టీన్ మల్టిపుల్ అవ్వాలి ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఎయిటీ ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద నంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజటెడ్ వాటర్ పార్క్ బి ఇంక్రీజ్ ఎట్ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ టెన్ పర్సన్ ఫ్రమ్ జూలై టు ఆగస్ట్ అండ్ ఫ్రమ్ ఆగస్ట్ టు సెప్టెంబర్ వాట్ వాజ్ ద నంబర్ ఆఫ్ విజిటర్స్ హూ విజటెడ్ ద సేమ్ వాటర్ పార్క్ ఇన్ సెప్టెంబర్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే జూలై నుంచి ఆగస్ట్కి టెన్ పర్సన్ ఇంక్రీజ్ అవుతుందంట ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి కూడా సేమ్ పర్సన్ ఇంక్రీజ్ అవుతుందంట వాటర్ పార్క్ బి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సెప్టెంబర్లో ఎంత ఇంక్రీజ్ అయ్యి ఎంత పార్ట్ ఉందని అడుగుతున్నాడు హూ విజిటెడ్ ద సేమ్ వాటర్ పార్క్ ఇన్ సేమ్ సెప్టెంబర్ అంటున్నాడు సెప్టెంబర్లో విజిట్ విజిట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాడు మొత్తం మీద బీలో టోటల్గా జులైలో సిక్స్ హండ్రెడ్ విజిటర్స్ ఉన్నారు దీనిపైన టెన్ పర్సెంట్ పెరుగుతుందని చెప్పాడు వన్ టెన్ పర్సెంట్ అవుతుంది దీనిపైన ఇక్కడికి ఎక్కడికి వచ్చింది జులై నుంచి ఆగస్టుకు వచ్చింది తర్వాత ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి మరొక టెన్ పర్సెంట్ పెరుగుతుంది అన్నాడు అంటే వన్ వన్ టెన్ పర్సెంట్ అవుతుంది ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సెప్టెంబర్లో విజిటర్స్ వచ్చేస్తారు రైట్ కానీ వన్ టెన్ లో లెవెన్ ఉంది కాబట్టి ఆప్షన్ లోకి వెళ్ళి లెవెన్ మల్టిపుల్ చూస్తే సరిపోతుంది ఫస్ట్ ఆప్షన్ సెవెన్ ట్వంటీ సిక్స్ లెవెన్ మల్టిపుల్ హోల్డ్ లో పెట్టుకుందాం సెకండ్ ఆప్షన్ లెవెన్ మల్టిపుల్ కాదు థర్డ్ ఆప్షన్ లెవెన్ మల్టిపుల్ కాదు ఫోర్త్ ఆప్షన్ లెవెన్ మల్టిపుల్ కాదు సిక్స్ ఫిఫ్త్ ఆప్షన్ కూడా లెవెన్ మల్టిపుల్ కాదు ఎస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్